అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే తెలంగాణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న 14 క్యాంపస్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్నా కూడా ఇక్కడున్న జిల్లా డిఐఓ కావచ్చు, ఎవరైతే డిఓ గారు ఎవరైతే ఉన్నారో ఏమి చర్యలు తీసుకోకుండా ఈరోజు నిమ్మకి నీరులాగా వివరించిన పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. ఒక పక్క విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనబడతా ఉంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన కూడా ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ఏమి పట్టించుకోకుండా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్టి పెట్టించిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రభుత్వం కూడా ఈరోజు మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ము కాసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే దక్షిణమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో గుర్తింపు లేకుండా నడిపిస్తున్న విద్యా సంస్థల్ని రద్దు చేయాలని చెప్పి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై సిబిఐ విచారణ జరిపించాలి, వీడియో విచారణ జరిపించి తక్షణమే వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడిఎస్సి ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించడం ఎలా, దశల వారి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఆంధ్ర కార్యక్రమం తీసుకొని పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.